చాలా సంతోషం సిస్టర్. ఇప్పటి వరకు చాలా విషయాలు మరి పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. మరి వైఎఫ్జే 9th యానివర్సరీ మరి సందర్భంగా గత 9 ఇయర్స్గా మినిస్ట్రీలో మరి సిస్టర్ కూడా మరి సిస్టర్ హెప్సిబా మరి నా లైఫ్ పార్ట్నర్గా అలాగే మినిస్ట్రీలో ఎంతో కోఆపరేటివ్గా తను ఉన్నారు. మరి తన గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. ఇప్పటి వరకు నా గురించి చాలా విషయాలు మీరు విన్నారు. మీ అందరికీ ఉంటుంది తన గురించి కూడా తెలుసుకోవాలి. మరి తన మినిస్ట్రీలో ఎలా ముందుకు వెళ్తున్నారు, మరి ఇద్దరు చంటి బిడ్డలతో ఎలా ముందుకు వెళ్తున్నారు, తన ఎక్స్పీరియన్సెస్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా. సిస్టర్ మొదటిగా మీ గురించి కొన్ని విషయాలు మాకు చెప్పగలరా? ప్రైజ్ లార్డ్ అండి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో ప్రేమతో మరి నేను చెప్పే విషయాల కోసం మీరు ఆతృతగా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నా పేరు హెప్సిబా జాన్. మా స్వస్థలం గొల్లపూడి, విజయవాడ. దేవుని చిత్తానుసారంగా బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారిని వివాహం చేసుకున్నాను. మా తల్లిదండ్రులు పుట్ల ఏనోక్ ఆత్మకుమార్ గారు, స్వర్ణకుమారి గారు, నాకొక అన్న, ఆయన ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తారు. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్. ఇద్దరు మరి నన్ను సమర్పించి, నన్ను మౌల్డ్ చేసి, కౌన్సిల్ చేసి, ఒక సేవకునికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా ఈ దీవెనకరమైన ఈ జీవితాన్ని నేను కొనసాగించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ అ బ్లెస్సెడ్ మదర్ ఆఫ్ 2 సన్స్, జానథన్ అండ్ యాడియల్. చాలా మంచిది. మీ కుటుంబం గురించిన విషయాలు చక్కగా తెలియజేశారు. మరి మీ చదువుల గురించిన విషయాలు కూడా తెలియజేస్తారా? ఓ ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను ఎల్కేజీ టు 3rd క్లాస్ ఇక్కడ విజయవాడ యాట్కిన్సన్ స్కూల్లో నేను చదవడం జరిగిందండి. తర్వాత మా పేరెంట్స్ ట్రాన్స్ఫర్ వలన మచిలీపట్నం వెళ్ళి అక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని ఐసీఎస్ఈ సిలబస్లో మరి 10th వరకు నేను చదవడం జరిగింది. ఐ యూస్ టు బీ అ వెరీ యాక్టివ్ గర్ల్. ఎప్పుడు ఇంకా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా హెప్సీ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీథింగ్. అది సింగింగ్ అవని, డ్యాన్స్ అవని, స్పోర్ట్స్ అవని, ఏదైనా స్టడీస్ అవని. సో అట్లా జరిగింది. యాక్టివ్ ఇప్పుడు కూడా మేము చూస్తున్నాం యూత్ మినిస్ట్రీలో. స్కూల్లో ఎలా యాక్టివ్గా ఉన్నారో సిస్టర్ ఇప్పుడు కూడా. మరి మా యూత్ వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అక్క చాలా ఎప్పుడు జోష్తో ఉంటారు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారని చెప్తూ ఉంటారు. యా మరి ఆ టాలెంట్స్ మరి దేవుడు మరి తన చిత్తానుసారంగా అప్పటి నుండే ఆ ఈ పాత్రని అప్పటి నుండే దేవుడు మౌల్ చేస్తున్నాడని నేను నమ్ముతుంటాను. నిజమే, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటానన్నమాట, దేవా మరి నాకు ఇన్ని ఈ టాలెంట్స్ని నువ్వు వాడుకోవాలని అప్పటి నుండే మీరు నన్ను ఇలా మౌల్ చేశారా అని చెప్పి నేను ఎంతో స్తుతిస్తూ ఉంటాను. సో తదుపరి మరి నా ఇంటర్మీడియట్ వచ్చేసరికి చైతన్య కాలేజ్ మచిలీపట్నంలో చేశాను. తర్వాత డిగ్రీ వైజాగ్లో చేశాను, ఎంఎస్సీ లయోలా కాలేజ్లో చేశాను, బిఎడ్ మాంటిసోరీ కాలేజ్లో చేశాను. ప్రతి కాలేజ్లో ఐ యూస్ టు బీ 85%+ నేను ఉంటూ దేవుని కోసం షైనింగ్గా ఉండేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా దేవుని సంఘాన్ని అయితే వదిలేదాన్ని కాదు, అక్కడ పోరాడి డైరెక్టర్ లెవెల్లో వెళ్ళిపోయి, సార్ నాకు పర్మిషన్ ఇస్తారా నేను చర్చ్కి వెళ్ళి వస్తాను, చర్చ్ అనేసరికి ఒక హిందూ కూడా ఏం చేయలేని పరిస్థితిలో క్రీనింగ్తో సైన్ పెట్టేసి ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో అటువంటి బిడగా దేవుడు పెంచుకున్నాడు. మరి మా పేరెంట్స్ కూడా ఆ విధంగా వాళ్ళు పెంచి పోషించి నడిపించి ఈ విధంగా నన్ను కొనసాగిస్తూ వాళ్ళు చేసిన సమస్త విధమైన గైడెన్స్ని బట్టి ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ మై ఫ్యామిలీ. చాలా సంతోషం సిస్టర్, వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్. నిజంగా ఎంఎస్సీ బిఎడ్ చేసి మరి ఉన్నతమైన చదువుల్ని మరి కలిగి ఉన్నప్పటికీ దేవుని సేవకు మరి సమర్పించుకొని మీరు దేవుని సేవలో ఉండటం నిజంగా దేవుడిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యం అని అనుకుంటున్నాను. అలాగే మీరు చెప్పినట్లు మరి సండే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మరి దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం ద్వారా దేవుడు మిమ్మల్ని అంతగా మరి మీ ఎడ్యుకేషన్లో రాణించడానికి దేవుడు మీకు సహాయం చేశాడని నేను అనుకుంటున్నాను. నాకు బాగా గుర్తు, ఒకసారి మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఆ రోజు సండే కావాలని ఎగ్జామ్ పెట్టారు, మార్నింగ్ కాదు మధ్యాహ్నం పూట ఆఫ్టర్ లంచ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. అయినా కూడా నేను కావాలని నా బైబిల్లో రాసుకున్నాను అన్నమాట, ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. ఇప్పటికీ నాకు అది కనబడుతూ ఉంటుంది, ఎంత స్కోర్ చేశానో నాకు తెలవాలి. ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాను, వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్లో దేవుడు నాకు ఎంత స్కోర్ చేశాడో నాకు చెప్తాడు దేవుడు అని చెప్పేసి ఐ వాజ్ రెడీ అన్నమాట. సో అప్పుడు 85 మార్క్స్ దేవుడు నాకు 100కి ఇవ్వడం జరిగింది. సో దేవునికి ఎప్పుడైతే సీకీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు యూ అని చెప్పేసి దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని సంఘానికి దేవునికి ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చి మీ జీవితంలో మీరు నడుస్తారో దేవుడు మిమ్మల్ని వినూత్నమైన రీతిలో మిమ్మల్ని వాడుకోవడానికి మీకు ఆయన హార్డ్ వర్క్కి తగ్గ ఫలితాన్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉండే దేవుడిగా ఆయన అప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు. మంచిది సిస్టర్, చాలా చక్కటి విషయాలు మీరు చెప్పారు.
బ్రదర్ జాన్ గారితో మీ యొక్క అనుబంధం ఒకసారి వివరిస్తారా? బ్రదర్ జాన్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనం అడిగాము బ్రదర్ని, అప్పుడు నేను కొంత చెప్పాను. బ్రదర్ జాన్తో చాలా మేము బాగా ఇంటిమేట్గా ఉంటామన్నమాట, ఫ్రెండ్లీగా ఉంటాము, పోట్లాడుకుంటాము, మళ్ళీ కలిసిపోతూ ఉంటాము, మళ్ళీ అన్నీ అంటే ఒక అన్ని రకాల యాంగిల్స్ ఉంటాయన్నమాట మాకు. కానీ అల్టిమేట్గా దేవుడు ఎప్పుడు నేను ఒక ప్రార్థన చేస్తూ ఉంటాను మా కుటుంబ ప్రార్థనలో, దేవా మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా మీరుండండి. మాకు తల్లిదండ్రులు వేరేగా ఉంటూ ఉంటారు కాబట్టి వారి వారి గృహాల్లో, మా గృహంలో మీరు ఒక పెద్ద దిక్కుగా ఉండండి అని చెప్పి నేను చేసే ప్రార్థన వలన దేవుడు మా మధ్య ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక మంచి హస్బెండ్ని ఇచ్చారు నాకు. ఆయన చాలా బాధ్యతగా ఉంటారు, మంచి ప్రేయర్ఫుల్. నేను కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటూ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా ఆయన ఎక్కువ మోకాళ్ళ నుండి ఆయన చేసే ప్రార్థనల వల్ల మేమందరం ఇలా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను. మంచిది సిస్టర్, నిజంగా మరి మా యొక్క అనుబంధం మా కుటుంబం నిజంగా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మరి నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదమని చెప్పినట్లు మరి కుటుంబంగా దేవుడు మరి ఆయన సేవించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. చాలా మంచి సిస్టర్. మరి సెక్యులర్ ఫ్యామిలీ నుండి మీరు వచ్చారు కదా, మరి సేవకుల కుటుంబంలో మరి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎలా భావిస్తున్నారు? యా, సెక్యులర్ ఫ్యామిలీ అంటే మీకు ఎలా చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్టు మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కాబట్టి మాకు బ్రదర్ అంత కష్టాల గుండా నేను అయితే వెళ్ళలేదు. ఫీజు కావాలంటే ఫీజు ఇచ్చేవాళ్ళు, పాకెట్ మనీ కావాలంటే పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. లైఫ్ వాజ్ వెరీ హ్యాపీ. నీకు పెన్సిల్ బాక్స్ కావాలంటే పెన్సిల్ బాక్స్, ఏది కావాల్సితే అది, ఏది కావాల్సితే అది నువ్వు చదువుకో, అట్లా ఉండే లైఫ్. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు మొత్తం దిస్ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ ఫ్యామిలీ అనమాట. అది నాకు ముందే తెలుసు, ఎందుకంటే మా పేరెంట్స్ నన్ను కూర్చోపెట్టి చెప్పారు, అమ్మ సేవకులు వాళ్ళు, వాళ్ళకి ఇది పరిస్థితి, వాళ్ళు విశ్వాసంతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు. వీ నో దట్ ఫ్యామిలీ, అంకుల్ ఆంటీ మా పేరెంట్స్కి తెలుసు. వీరు పిల్లలు మాకు అంత పరిచయం లేదు కానీ మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ సేవలో ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కాబట్టి కేవలం నేను దేవుని మొహం చూసి బ్రదర్ని చేసుకోవడం జరిగింది. తర్వాత మరి దేవుడు తన చిత్తానుసారంగా బయలుపరిచిన ప్రతి ఒక్క వాక్యాన్ని ఎత్తిపట్టి ఇదే సరైన దారి, దీనిలో సాగిపోము అని చెప్పి దేవుడు మరి నా పర్సనల్ ప్రేయర్స్లో ఆయన వాగ్దానం ఇచ్చారు. మరి అది విన్న తర్వాత నేను ఇంకా వెనక్కి వెళ్ళలేకపోయాను అనమాట. కాబట్టి ఆ విధంగా దేవుడు నన్ను నడిపించడం జరిగింది. నిజమే, మరి సిస్టర్ చెప్పినట్లు తను ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. మరి మేమైతే సేవలో ఎన్నో ఒడిదుడుకులు గత 30 సంవత్సరాలుగా మేము మరి చూసాము కల్లారా, కానీ సిస్టర్ మరి ఆ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చాలా అడ్జస్ట్ అవుతూ దేవుడిని ఒక్కడే అడిగేదాన్ని, దేవా నాకు అడ్జస్టబిలిటీ అనేది మీరు నేర్పించండి, ఎందుకంటే మీరు నన్ను పంపించారు కాబట్టి ఎలాగ ఈ కుటుంబంలో నన్ను అడ్జస్ట్ చేయాలో మీరు నాకు నేర్పించండి అని చెప్పి ఎప్పుడు నా ప్రార్థన అయి ఉండేది. అదేవిధంగా దేవుడు ఒక శోధన మనం ఎదుర్కొంటున్నాం, ఒక డిస్ట్రెస్, డిస్ట్రెస్ అంటే మనం తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి అని అంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దాన్ని తట్టుకోవడానికి నాకు శక్తిని ఇవ్వండి దేవా అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా ప్రార్థన చేసుకునేదాన్ని దేవుడు సమయానుకూలంగా అట్లా నాకు సహాయం చేస్తూ అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళ ప్రేమను బట్టి, ముందు వాళ్ళు ఒక కోడల్లాగా చూసేవాళ్ళు కాదు నన్ను, ఎప్పుడు పెద్ద కూతురు అని చెప్పి పిలుస్తారు నన్ను. అంటే ఎక్కడ చెప్పినా నాకు కోడల్ని ఇవ్వలేదు దేవుడు, నాకు కూతుర్ని ఇచ్చారని చెప్పి చెప్పుకుంటారు. మరి అటువంటి ప్రేమ కలిగిన కుటుంబంలో దేవుడు నన్ను పంపించినందుకు చాలా దేవునికి మై హార్ట్ ఈస్ ఫిల్ విత్ గ్రాటిట్యూడ్ అన్నమాట. మంచిది సిస్టర్. వర్షిప్ లీడర్గా మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యా, వర్షిప్ లీడర్ అంటే చెప్పాలంటే రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ మరి మా పేరెంట్స్ నన్ను ట్రైన్ చేసిన బట్టి మమ్మీ బాగా పాడేవాళ్ళు, మమ్మీతో కలిసి పాడేదాన్ని, ఇద్దరం కలిసి పాడుతూ ఉండేవాళ్ళం. కానీ రైట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఇట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. నా తలాంతుల్ని ఇంకా సదును చేయడానికి, ఇంకా దాన్ని మౌలు చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారని నేను ఎప్పుడు అనుకుంటున్నాను అనమాట. లేదంటే వేరే సెక్యులర్ జాబ్ ఉన్న పర్సన్ని నేను పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే ఈ తలాంత్ అనేది మామూలుగా ఉండేదేమో దేవా, ఏదో చర్చ్కి వెళ్ళినప్పుడు పాడటం మళ్ళీ వచ్చేయడం అంతే కదా. మరి నీ సేవలో ఉన్నాను కాబట్టే నువ్వు ఇంకా ఎక్కువ దాన్ని అభివృద్ధి పరిచావు. నేను నా పర్సనల్గానే నేను చూడగలను అనమాట, నా వాయిస్ పిచ్ లెవెల్ కానీ లేకపోతే నా క్వాలిటీ ఆఫ్ సింగింగ్ కానీ, ఇదివరకు నాది వేరు, నేను నా జీవితాన్ని సమర్పించుకుని వచ్చిన విధానం తర్వాత దేవుడు నన్ను మౌల్ చేసిన విధానం, నాకే నాకు పర్సనల్గా నేను చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాను.
మా యవనస్తులు కూడా అంటుంటారు అక్క పిచ్చు మాకు రాదు ఇంకా అన్నట్టు వాళ్ళు అంటూ ఉంటే నాకు అనిపిస్తుంటుంది దేవా నువ్వు ఇచ్చిందే కదా మీరు ట్రైన్ చేసుకున్నారు యు ఆర్ మై మెంటర్ అండ్ ఇంకొకటి నేను చెప్పగలను ఒకసారి విజయవాడలో వర్షిప్ స్కూల్ అని చెప్పేసి తెలిసిన పాస్టర్ గారు పెట్టారు అప్పుడు నేను బ్రదర్ని అడిగాను బ్రదర్ నేను కూడా వెళ్తాను అండి నేను కూడా వెళ్తానండి వర్షిప్ మరి నేర్పిస్తారంట కదా అంటే బ్రదర్ ఒక్కటే నాతో అన్నారు వర్షిప్ ఈజ్ నాట్ అదర్స్ టీచింగ్ యూ దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇంకొకళ్ళు నీకు టీచ్ చేయకూడదు నీకు స్వతహాగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నీకు తెలిసి ఉండాలి అండ్ దట్ కమ్స్ విత్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో నీ రిలేషన్ వ్యక్తిగత సంబంధం ద్వారా నువ్వు ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలని నువ్వు అనుకుంటున్నావో అదే వర్షిప్ నువ్వు ఎక్కడికో 1000 రూపాయలు 2000 కట్టి వెళ్ళి అక్కడ నేర్చుకోవాల్సినంత అవసరం లేదు అనేసరికి నా గుండెల్లో గుచ్చుపోయింది అనమాట అది ఏంటి దేవా నిజమే కదా మరి ఎక్కడికో వెళ్ళి ఓ టైం పెట్టి డబ్బులు పెట్టి నేర్చుకునే పరిస్థితి కాదంటున్నావు కదా సో యూ టీచ్ మీ నువ్వు నాకు నేర్పించు అనేసరికి దేవుడు ప్రతి విషయంలో మరి నా సాంగ్ సెలెక్షన్స్ విషయంలో కానీ ప్రతిదీ దేవుడు సహాయం చేస్తూ ఇప్పటి వరకు నమ్మకంగా ఆయన నడిపించారు మరి 9 ఇయర్స్ ఈ వైఎఫ్జే మినిస్ట్రీలో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ మీరున్నారు మరి ఈ మినిస్ట్రీలో మీకు సంతృప్తి ఉందా డూ యూ హ్యావ్ సాటిస్ఫాక్షన్ యా చాలా అంటే సాటిస్ఫాక్షన్ అంటే లోకానుసారంగా బయట వాళ్ళు చూసే వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై అవరేమో మమ్మల్ని చూసి కానీ మేము పర్సనల్గా చాలా సాటిస్ఫై అయ్యాం ఎందుకంటే మమ్మల్ని చూసిన వాళ్ళందరూ అంటూ ఉంటారు అన్నమాట మీరు బాగా చదువుకున్నారు కదా మీ పేరెంట్స్ చేశారు కానీ మీరు ఎందుకు చేస్తున్నారు మీకు ఎందుకు అంత అవసరమా అన్నట్లు మాట్లాడతారు కానీ మేము పర్సనల్గా చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఉంటుంది ఎందుకంటే ద వే గాడ్ ఈజ్ లీడింగ్ ఆయన ప్రతిరోజు ఒక సాక్ష్యమే మా జీవితాల్లో అట్లా నడిపించిన దేవుడికి మరి ఇంకా ఇంకేమి మాకు కావాలి దేవుని దగ్గర నుండి మేము అడగకముందే ప్రతిదీ దేవుడు ఇస్తుంటే మరి సాటిస్ఫాక్షన్ లేకుండా మనకి ఎలా ఉంటుంది సో మా లైఫ్ అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట నిజమే మరి సిస్టర్ చెప్పినట్లు ఎంతో తృప్తి తన హృదయంలో నేను చూడగలనమాట తనకి ఒకరోజు మరి ఆఫ్టర్నూన్ లంచ్ కానీ లేదా ఒక మీల్ ఒక ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని పరిచర్లో ఒక పాట పాడి మరి దేవుణ్ణి ఆరాధిస్తే షీ ఫీల్స్ వెరీ హ్యాపీ కనుక నేను అనుకుంటున్నాను మినిస్ట్రీలో తనని నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను షీఈస్ వెరీ హ్యాపీ అండ్ షీ ఇన్వాల్వ్స్ ఏ అవకాశం వచ్చినా మరి నేను అదే చెప్తాను ఏ అవకాశాన్ని మనం విడిచిపెట్టకూడదు యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించే విషయంలో సో సిస్టర్ ఏ అవకాశం వచ్చినా కొన్ని చోట్ల 10 మందే ఉంటారు అక్కడ చక్కగా ప్రైజ్ అండ్ వర్షిప్ కానీ కొన్ని చోట్ల 1000 మంది ఉంటారు ఎక్కడ అవకాశం వచ్చినా దేవుని కొరకు వాడబట్టడానికి దేవుడు ఆ తృప్తి దేవుడు ఆ ఆనందాన్ని మరి సిస్టర్కి దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను అవును బ్రదర్ సిస్టర్ మరి మీ లైఫ్లో బిట్రెస్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే బాగా చేదైన అనుభవం ఏదైనా ఉందా చేదైన అనుభవం మ్యారేజ్ తర్వాత అంతే కదా మీరు సో మ్యారేజ్ తర్వాత సేవా జీవితంలో చాలా కలిచివేసిన అనుభవం అంటే మా లైఫ్ అలా కొనసాగుతుంది ఒక 1 సంవత్సర దినాలు మేమిద్దరం అనుకుని పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నాం 1 సంవత్సరం తర్వాత సో బాగా బాధ పెట్టిన విషయం ఏంటంటే నాకు అప్పుడు 25 ఇయర్సే ఉండేవి సో మేము ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వి వెంట్ డాక్టర్ కలిస్తే మంచిది కదా అని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి అమ్మ నీకు పిల్లలు పుట్టడం చాలా లేట్ అవుతుంది అని చెప్పారు ఇదేంటి దేవా 25 ఇయర్సే కదా నాకు అసలు ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేదు నీకు చాలా ప్రాబ్లం ఉంది మెడిసిన్స్ వాడాలి మెడిసిన్స్ వాడితేనే పిల్లలు పుడతారో లేదో కూడా డౌటే అని చెప్పాను అసలు బర్స్ట్ అయిపోయి డాక్టర్ దగ్గరే నేను ఏడ్చేసానండి అండ్ ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో అమ్మ అనిపించుకునే పదం కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మరి నా జీవితంలో మరి ఇప్పుడు 25 25 సంవత్సరాలే ఉన్నాయి మళ్ళీ సమర్పించుకుని సేవ చేస్తున్న మాకు ఏంటి శోధన అని చెప్పి మేము చాలా ఏడుస్తుంటే డాక్టర్ గారు అన్నారు అంత స్ట్రెస్ ఫీల్ అయితే తనకి ఇంకా ఆ ప్రాబ్లం ఎక్కువైపోతుంది మీ అందరికీ వినే ఉంటారు పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు అది ఉంది మరి ఇంకా స్ట్రెస్ ఫీల్ అయితే ఇంకా తనకి ఎక్కువైపోతుంది అని చెప్పి డాక్టర్ గారు బాధపడ్డారు సో అది చాలా నన్ను కలిచివేసిన టైం లేటర్ అసలు దేవుడు అద్భుతంగా ఆ మెడిసిన్స్ వాడకుండానే నాకు మొదటి బహుమానం బాబుని ఇచ్చాడు తర్వాత కూడా మేము ఎక్స్పెక్ట్ చేయకుండానే దేవుడు ఇంకొక బేబీని మాకు ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు మీరు హార్స్ రైడింగ్ కూడా చేశారు యా ఎస్ ఎస్ అప్పుడు మేము సేవా ట్రిప్లోనే మినిస్టీరియల్ ట్రిప్లోనే మేము వైజాగ్ వెళ్ళడం జరిగిందండి
ఈస్టర్ కి వైజాగ్ చర్చ్ వాళ్ళు పిలిచారు. సో చర్చ్ అయిన తర్వాత మేము అక్కడ అంత ఉడా పార్క్ అన్ని మేము చూసుకున్నాం అన్నమాట. ట్రిప్ లాగా చేసాం. అక్కడ గుర్రం కూడా తెలియకుండా మనకు తెలియదు అసలు కన్ఫర్మేషన్ లోపల బిడ్డ దేవుడు ఆల్రెడీ హీస్ ఫార్మింగ్ అ వూమ్ ఫీటస్ అని అంత త్వరగా దేవుడు కార్యం చేస్తాడని మనకు తెలియదు. అండ్ చెప్పాలంటే ఆ ట్రిప్ ముందు కూడా మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి టెస్ట్ చేసుకుని చెప్పి ఆమె పర్మిషన్ తీసుకుని మేము ట్రిప్ వెళ్ళాం కదండి. సో డాక్టర్ గారు కూడా వెళ్ళిపోండినమ్మా వచ్చిన తర్వాత మనం చూద్దాము మెడిసిన్స్ ఇద్దామన్నారు. కానీ వెళ్ళి హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేసాం. గుర్రం ఎక్కాము, బ్రదర్ ఎక్కరు కానీ గుర్రం నేను ఎక్కాను. సో గుర్రం ఎక్కాం, ఎంజాయ్ చేసాం. అంత చేసుకుని వచ్చిన తర్వాత ఎందుకో ఒకసారి ఆమె టెస్ట్ చేసుకుని రండి నా దగ్గరికి అన్నారు. అంటే టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తుంటే ఆ డ్రాప్స్ అలా వేస్తుంటే ఒక లైన్ ఫామ్ అయిందా, రెండోది ఫామ్ అవ్వదు కదా. ఆ టెస్టింగ్ కిట్లో మీకు తెలిసే ఉంటుంది ఫామ్ అవ్వదన్న దృష్టిలోనే ఉన్నాం మేము. అది అలా డ్రాప్ వేస్తుంటే రెండో లైన్ కూడా ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోతుంటే వి వే జస్ట్ కొలాప్స్డ్ అనమాట. ఇద్దరం కింద పడిపోయాం ఏం చేయలేని పరిస్థితిలో. ఆశ్చర్యం అనమాట. అసలు ఆనంద బాష్పాలు ఇద్దరం చక్కగా ఏడ్చుకుంటూ అక్కడే మోకరించి ప్రార్థన చేసామన్నమాట. దేవా ఇంత పదిలంగా నువ్వు కాచి కాపాడావా ఆ బిడ్డని. మరి మేము ఇప్పుడు దాకా వైజాగ్లో అంతా మేము తిరిగాము, అయినా కూడా నువ్వు ఏ బ్లీడింగ్ కానీ ఏమీ అబార్షన్ అవ్వకుండా మీరు సహాయం చేశారు. అప్పటి నుండి మా గ్రిల్ దాటి బయటికి వెళ్ళాలంటే నాకు భయం వేసేది. అటువంటి పరిస్థితులు కూడా దేవుడు నడిపించారు. కాబట్టి మదర్స్ మీకు నేను చెప్పాలనుకుంటున్నా, వాట్ ఎవర్ మైట్ బీ ద ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్, దేవుడు ఆయన చేయాలనుకుంటే ఈ క్షణం నీ జీవితంలో ఒక కార్యం చేయగలడు. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు సబ్మిట్ అవ్వాలి, నీ భర్త సబ్మిట్ అవ్వాలి, నీ పాపాలు అడ్డుగా ఉంటున్నాయేమో అవి చూసుకోవాలి. సో దేవుని నుండి ఒక కార్యం జరగాలి అని అంటే మనం చేసుకోవాల్సిన మనలో కరెక్షన్స్ మనం ముందు చేసుకోవాలి. ఆయన హీస్ ఎవర్ రెడీ ఫర్ గివింగ్ బ్లెస్సింగ్స్. సో దట్ ఈస్ ద బిటరెస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మరి ఇంకొక బిటరెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సో కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఇట్ వాస్ మై థర్డ్ మంత్ అనుకుంటా. బాగా వీక్నెస్ ఉండేది, మార్నింగ్ వీక్నెస్ ఉండేది, బాగా ఆకలి, బాగా ఎక్కువ ఆకలి ఉండేది. సో ఎప్పుడు కూడా నేను మా తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్స్ అయినా వాళ్ళు ఒకే ఊర్లో ఉన్నా కూడా మా ఇంట్లో జరిగే పరిస్థితులు కానీ మా అవసరతలు కానీ ఎప్పుడు వాళ్ళకి చెప్పుకోను. బాగున్నాం బాగున్నాం బాగున్నాం, అన్నీ తిన్నాం, ఇలా తిన్నాం అలా తిన్నాం అదే చెప్పేదాన్ని. కానీ ఇట్లా ఉంది మా అవసరత, మాకు ఇలా అవసరత అని ఎప్పుడు నేను చెప్పుకునేదాన్ని కాదు. చెప్పుకుంటే ఆబ్వియస్గా దేవుని కార్యం బదులు వాళ్ళ కార్యాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి మేము ఇరువురం కూడా అట్లాగే ఉండేవాళ్ళం అన్నమాట. నా సేవా జీవితంలో నేను ఫేస్ చేసిన బాధాకరమైన పరిస్థితులు ఏంటంటే థర్డ్ మంత్లో ఉన్నప్పుడు మరి బాగా అందరికీ తెలుసు ఏవిళ్ళు అంటారు నాసియా, దాంతో బాధపడుతూ ఉండేవాళ్ళం. మరి మార్నింగ్ నేను బ్రదర్ చక్కగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం. చేసుకున్న వెంటనే నాకు బాగా డౌన్ అయిపోతున్నాను అనమాట. ఇంట్లో ఏమీ లేవు, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఇంకా అప్పుడు 21 రూపీస్ పాల ప్యాకెట్లు మేము ఒకటి తెచ్చుకుని అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. మరి అది తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని అంటే ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది. ఇంకా బ్రదర్ ఏమో చూస్తున్నారు, అన్నీ ఎత్తుకుతున్నారు. ఏంటి ఎత్తుకుతున్నారు అని అంటే డబ్బులు లేవు హెప్సీ ఈరోజు పాల ప్యాకెట్కి అని. నాకు అప్పుడు అనిపించింది దేవా ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నా నేను, నాకు పాల ప్యాకెట్ లేదు, మరి బిడ్డ పుడుతుంది, బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ అంటారు, ఫీజు అంటారు, చాలా పరిస్థితులు ఉంటాయి, మరి హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫీడర్స్, మమ్మల్ని ఎట్లాగ నువ్వు పోషించగలవు అని చెప్పేసి నేను చెప్పాను కదా నేను ఒంటరిగా ఒక్కదాన్ని మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. మూలుగుల ప్రార్థన కూడా వినగల సమర్థుడైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇట్లా మరి ఇలాంటి పరిస్థితులు నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా, మరి ఎట్లా హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి నేను మామూలు మనసు తనతో అంటే కూడా తను బాధపడతారు. ఎందుకంటే నా భార్యకి నేను పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి తను బాధపడతారని ఒంటరిగా నాలో మనసులో నేను బాధపడుతూ ఇట్లా దేవునితో మాట్లాడుకునేదాన్నమాట. సో వెంటనే ఒక మూమెంట్ ఒక 2 సెకండ్స్లో బ్రదర్కి ఒక తలంపు వచ్చిందనమాట. ఏంటంటే ఎప్పుడు ఆయనకు అలవాటు ఏంటంటే మన చిల్లర ఉంటుంది కదా పాకెట్లో మిగిలిన చిల్లర అన్నీ తీసుకెళ్ళి ఒక డిబ్బి ఏమంటారు ముంత కిడ్డీ బ్యాంక్లో ఆయన వేసుకుంటూ ఉంటారు. ఆ కిడ్డీ బ్యాంక్ గుర్తొచ్చింది దీనికి, కిడ్డీ బ్యాంక్లో వేసుకోవడం గుర్తొచ్చి ఆయన అన్నారు హెప్సీ దాంట్లో ఆయన ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి అది ఓపెన్ చేసి దాంట్లో ఉన్న చిల్లర్లో ఆ చిల్లరంతా తీసి చక్కగా తీసుకెళ్ళి హ్యాపీగా
ఆ రోజు ఆ పాల ప్యాకెట్ ఎదురు పెట్టుకుని మేమిద్దరం మళ్ళీ ప్రార్థన చేసుకుని వి ప్రేడ్ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి మేము ప్రార్థన చేసుకుని అలా కొనసాగిన జీవితాన్ని ఇప్పుడు దేవుడు ఇద్దరు బిడ్డల్ని పోషిస్తున్నాడు, మమ్మల్ని పోషిస్తున్నాడు. మరి ఇట్లా 8 సంవత్సరాలు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు సర్వ మహిమ ఘనత యేసయ్యకే చెల్లునుగాక. నిజమే, మరి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన చాలిన దేవుడు. యెహోవా ఈరేగా మరి ఆయన ఉండి మరి మీ విషయంలో దేవుడు సహాయం చేశాడు. తర్వాత మరి సిస్టర్, హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్సెస్, చాలా సంతోషం కలిగించి ఆనందం కలిగించే అనుభవాలు మీ సేవా పరిచర్యలో? సేవా పరిచర్యలో హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. నేను చాలా జంకేదాన్ని అనమాట. ఇప్పుడు ఇందాక మీరు బ్రదర్ చెప్పారు కదా, అక్టోబర్ 2 లయోలా ఆడిటోరియం అని చెప్పేసి బ్రదర్ చెప్తున్నప్పుడు, దానికంటే ముందు మేము ఫస్ట్ రైల్వే ఇన్స్టిట్యూట్ అని రైల్వే ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరిగింది మెగా యూత్ ఫెస్ట్. అప్పుడు ఆ అద్దెకే మాకు డబ్బులు లేవు, 10,000 ఉండేది. నేను మనసులో అనుకునేదాన్ని, ఏంటైనా 10,000 మనం కట్టలేము, 100,000 రూపాయల బడ్జెట్తో ముందుకు ఎలా సాగుతారైనా, మరి ఏమన్నా తీద్దామన్నా మాకు సేవింగ్స్ లేవే అని చెప్పేసి నేను మనసులో అనుకునేదాన్ని. కానీ ఆ రోజు వచ్చేప్పటికీ దేవుని కార్యం చూసేసరికి ఆ హ్యాపీనెస్ అనేది వర్ణించలేని హ్యాపీనెస్ అనమాట. 1,000 మంది ఆ రైల్వే ఇన్స్టిట్యూట్ మొత్తం నిండిపోయి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం, మంచి వాక్యం మేము అందించగలడం, చేసిన వర్షిప్ అంతా కూడా దేవుని మహిమార్థం జరగడం, మరి లంచ్ కొద్దిగా తగ్గినా కూడా మళ్ళీ మేము అందరికీ సమృద్ధిగా పెట్టగలడం, ఇవన్నీ ఆ కార్యాలన్నీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజమే దేవా, నన్ను క్షమించండి, మరి అప్పుడు అనుకున్నాను కదా, మరి నిన్ను నేను నమ్మలేకపోయానేమో, మరి నమ్మేట్టు ఇప్పుడు ఒక మంచి రుజువును మీరు నాకు చూపిస్తున్నారని చెప్పి నేను పశ్చాత్తాపడి లోపల లోపల దేవునికి సారీ చెప్పుకున్న పరిస్థితులు అనమాట. అండ్ ఇంకొక హ్యాపీనెస్ అంటే, నేను బిడ్డలు కలగరన్న దాన్ని దేవుడు నాకు 2 బిడ్డలనిచ్చాడు, 2 బాయ్స్. కాబట్టి ఫస్ట్ బాయ్ పుట్టినప్పుడు ఓకే, దేవుడు మొదటి బహుమానం హ్యాపీగా ఉంది. రెండవది మళ్ళీ బేబీ గర్ల్ కావాలని చెప్పి చాలా ఆశపడ్డాం అనమాట. బ్రదర్కి కూడా చాలా ఆశ, మరి బేబీ గర్ల్ కావాలని చాలా ఆశపడ్డాం. చాలా ఆశపడితే కూడా దేవుడు 2వ బహుమానం కూడా దేవుడు బాయ్ని ఇచ్చాడు. ఆ బాయ్ని ఇచ్చారు కాబట్టి డాక్టర్ అమ్మ కూడా అన్నారనమాట, అమ్మ మీరు గర్ల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఉంచుకుంటారా అని అంటున్నారు. వద్దులేండి, మళ్ళీ నేను ఐ కాంట్ గో ఫర్ ఆపరేషన్, చేసేసేయండి అన్నాను. మళ్ళీ బ్రదర్ని కూడా తను కన్సల్ట్ చేసి అట్లా జరగడం జరిగింది. శ్రేష్టమైన దాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మరి అదే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. మా అత్తగారు ఎప్పుడు అంటుంటారు, కుమారులకు తల్లిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుడు దర్శనం నాకు చూపించాడమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఆ దర్శనం మరి నా జీవితంలో దేవుడు అది ఫుల్ఫిల్ చేసినందుకు ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మామ్. దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు. మంచిది సిస్టర్, నిజమే అది దేవుడు ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్ అన్నమాట, భాగ్యము. ఒక మదర్గా ముందు ఫస్ట్ మినిస్ట్రీ ఈజ్ ఫ్యామిలీ, మరి పిల్లల్ని అలాగే భర్తను చూసుకునే విషయంలో ఒక మదర్గా అలాగే వైఫ్గా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, అలాగే వర్షిప్ లీడర్గా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, ఎన్నో టాలెంట్స్ దేవుడు మీకు ఇచ్చాడు, అలాగే చక్కగా ఎవరితో అయినా కలిసిపోయి ఎఫ్సీతో అక్కతో మాట్లాడితే మాకు టైం కూడా తెలియదు అంటారు చాలామంది. అట్లా చక్కగా వారితో స్పెండ్ చేస్తూ మరి ఒక ఫ్యామిలీగా మరి తను మరి మినిస్ట్రీలో మీరు వాడబట్టడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని బట్టి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా దేవుడు మిమ్మల్ని బహుబలంగా వాడుకోవాలని, అనేక మంది యవనస్తుల్ని సంపాదించడానికి మరి దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్స్ని దేవుని కొరకు వినియోగించాలని, మరి నా ఆశ కూడా మరి తను కూడా వాక్య పరిచర్యలో మరి ప్రీచింగ్ మినిస్ట్రీలో కూడా తను వాడబడాలని నా యొక్క ఆశ. మరి తను నేను ఎంకరేజ్ చేస్తున్నాను, మరి ఎందుకంటే లైఫ్ని సమర్పించుకుని మరి ఒకేసారి సేవని రావటం కాదు, 9 ఇయర్స్గా పరిచర్యలో అన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మరి నిలబడి ముందుకు వెళ్తున్న విధానాన్ని బట్టి మరి దేవుణ్ణి మరి మహింపరుస్తూ మిమ్మల్ని కూడా ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ ఆన్ ద అకేషన్ ఆఫ్ వైఎఫ్జే 9th anniversary. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ. చాలా సంతోషం అండి ఈ రీతిగా మా యొక్క హృదయ అంతరంగాన్ని మీతో పంచుకోవడానికి. మరి ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ లాగా లేకపోతే అలా కాకుండా మరి దేవుని బిడ్డలంగా దేవుని గణపరుస్తూ మరి ఇద్దరు మా హృదయంలో ఉన్న మరి ఆ సంతోషాన్ని హృదయంలో ఉన్న భారాన్ని మీతో పంచుకోవడానికి మరి ఎలాంటి అరమరికలు లేకుండా మరి ఎలాంటి ఎడిటింగ్ లేకుండా న్యాచురల్గా మా మనస్సు విప్పి మాట్లాడటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యూత్ ఫర్ జీసస్ మినిస్ట్రీ 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 10th ఇయర్లోనికి ప్రవేశిస్తున్న మేము
మరి ఈ యొక్క 9th యానివర్సరీ సందర్భంగా మరి మీ అందరి యొక్క ప్రేమ మీ అందరి యొక్క ఆదరమానాలు మీ ప్రార్థనలు మీ ప్రోత్సాహాన్ని బట్టి మరి ఎంతో దేవుని స్తుతిస్తున్నా ఎంతగానో చాలా మంది ఫోన్ చేసి అలాగే మరి మమ్మల్ని పరామర్శించి మమ్మల్ని ప్రోత్సహించి ఎలా ఉన్నారు మీరు ఈ రోజు ఫోన్ చేశారా మీకు కూరగాయలు ఉన్నాయా లేకపోతే పిల్లలు ఫీజు కట్టారా అని చాలామంది పలకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఎంతగానో మేము సంతోషిస్తున్నాం మీ అందరిని బట్టి మీరు ఉండబట్టే ఈ రీతిగా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం మరి పౌలు పరిచర్యలో వెనకాల ఎంతగానో చాలామంది సహకరించారు మరి అకుల్లా ప్రిస్కిల్లా కావచ్చు లూదియా కావచ్చు ఫీబే కావచ్చు ఒనేసిఫోర్ కావచ్చు తిమోతి కావచ్చు లూకా కావచ్చు చాలామంది సహకరించారు ఈ వైఎఫ్జే మినిస్ట్రీలో ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను ఎబినేజర్గా సహాయపు రాయిగా హెల్పింగ్ స్టోన్గా దేవుడు ఉన్నాడు మరి 10th ఇయర్లోనికి ప్రవేశిస్తున్నాం మరి ఇప్పుడు వరకు చేసింది ఒక ఎత్తు రానున్న దినాల్లో విజన్ 2025 భాగంగా ఇంకా దేవుని కోసం నమ్మకంగా పరిగెత్తాలని మరి ఉడుకు రక్తం యవన బలం మరి దేవుని కొరకు మరి వినియోగించాలని మరి అనేక మంది యవనస్తులను నశించిపోతున్న వారిని దేవుని కొరకు సంపాదించాలి ప్రతి సంఘంలో ఒక మంచి యూత్ లీడర్ ఉండాలి అది మా ఆశ యవనస్తులు మరి ఏసైన హీరోగా పెట్టుకోవాలి ఏసైన ఫ్రెండ్గా పెట్టుకోవాలి అది మా ఆశ ఈ పరిచర్య ఎంతో భారభరితమైంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి సహకరించండి స్పందించండి మరి ఈ ప్రోత్సాహాన్ని సపోర్ట్ని మీరు అందించండి మా కోసం ప్రార్థన చేయండి మరి ప్రతి సంఘంతో కలిసి మేము పనిచేస్తాం సంఘ భేదం లేదు మరి 9th యానివర్సరీ అలాగే 10th ఇయర్లోనికి ప్రవేశిస్తున్న సందర్భంగా మరి దేవుని దీవెనలు అలాగే మీ ప్రార్థనలు కోరుకుంటూ మరి మేము ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం కనుక ఇప్పటి వరకు మరి ఈ విషయాలన్నీ మీరు ఎంతో ఓపికతో మీరు విన్నారు మరి ఏదన్నా మీరు పరిచర్ నిమిత్తం మీరు స్పందించదలిస్తే మీరు ఫోన్ చేయండి మా కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అలాగే వైఎఫ్జే పరిచర్ను బహుగా దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ జీవాధిపతిని కొందనాలు యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును నిజంగా ఎంత గొప్ప దేవుడు నాయన 9 ఇయర్స్ అద్భుతంగా ప్రభా యూత్ ఫర్ జీసస్ అనే మినిస్ట్రీని 2011 నుండి 2020 వరకు 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు రక్షించిన యవన ఆత్మలను బట్టి నీకు వందనాలు బలపరిచిన సంఘాలను బట్టి నీకు వందనాలు ప్రభా ఇచ్చిన మంచి వైఎఫ్జే టీం బట్టి నీకు వందనాలు వైఎఫ్జే లోకల్ కమిటీని బట్టి నీకు వందనాలు ప్రేమించే బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రార్థించే ప్రార్థనా యోధులను బట్టి నీకు వందనాలు సహకరించే వారిని బట్టి నీకు వందనాలు ఈ రీతిగా ప్రభా మమ్మల్ని అద్భుతంగా మేము పోషించారు నాయన నిన్ను విడువను ఎడబాయను నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే అన్నోదకమును పోషణమును పోషణ ఆధారమును నేనే మిమ్ములను మీ పిల్లలను పోషిస్తానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు ప్రభా అలాగే మరి సిస్టర్ హెప్సిబాన్ బట్టిని కొందనాలు మాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టిని కొందనాలు ఈ వైఎఫ్జే యూత్ ఫర్ జీసస్ అనే యవనస్తుల పరిచర్యను బట్టి నీకు వందనాలు రానున్న 10th ఇయర్లో కూడా ప్రభా ఇంకా నీ కొరకు నమ్మకంగా పరిచర్య చేయడానికి ఎక్కడ రాజీ పడకుండా నాయన లోకము కానీ డబ్బు కానీ వ్యామోహము కానీ ఏది లేకుండా ప్రభా నమ్మకంగా ప్రభా విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూస్తూ ఈ యొక్క పరుగు పందెంలో ప్రభా ఆత్మల రక్షణ ధ్యేయంగా ముందుకు పరిగెత్తడానికి నీ కృపను మాకు దయచేయమని మా కుటుంబాన్ని పరిచయం మీరు దీవించమని అలాగే ప్రేమించి వీక్షించిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప వైఎఫ్జే మినిస్ట్రీకి అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్ అండ్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ అండ్ ఐ విష్ ద హోల్ యూత్ ఫర్ జీసస్ టీమ్ హ్యాపీ యానివర్సరీ దేవుడు మనందరినీ ఇంకా రాన్న దినాల్లో బహుబలంగా వాడుకోవాలని ఆశపడుతూ మరి ఈ యొక్క సమయాన్ని బట్టి ఈ యొక్క దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ 10th ఇయర్లో ఇంకా దేవుని కోసం నమ్మకంగా పరిచయం చేయాలని మేము ఆశపడుతున్నాం మా కోసం మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్ 888-555-6663 9866-33-895
గాడ్ బ్లెస్ యూ.